పరశురాముడు జమదగ్ని మహర్షి యొక్క కుమారుడై ఉండగా తండ్రి ఎంతో సంతోషించి కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాడు. పరశురాముడి జీవితం అనేకమైన మలుపులు తిరిగిపోయింది. జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు. పరశురాముడు దర్భలు తీసుకురావడానికి పళ్ళు తీసుకురావడానికి అరణ్యంలోకి వెళ్ళాడు. మిగిలినటువంటి అన్నలు నలుగురు ఉన్నా వాళ్ళది బ్రాహ్మణ తేజస్సు, వాళ్ళు పిరికి వాళ్ళు, వాళ్ళు ఎంతసేపు ఏదో వచ్చిన వాడికి ఉపకారం చేయగలరు, ఏదైనా పట్టుకుపోతే వాడి కర్మ పరమేశ్వరుడు ఉన్నాడని ఊరుకుంటారు. ఈయనది అలా కాదు, ఈయనది క్షాత్ర తేజస్సు, ఊరుకోడు, కత్తెట్టుకుని వెంటపడతాడు. కారణం ఏమిటి? సత్యవతీదేవి కోరినటువంటి వరం వల్ల వచ్చినటువంటి లక్షణం అది. ఒకనాడు పరశురాముడు అరణ్యంలో ఉన్నాడు, జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు, రేణుకాదేవి పక్కనుంది. ఉండగా ఒక చిత్రమైనటువంటి సందర్భం జరిగింది. కార్తవీర్యార్జునుడు అరణ్యానికి వచ్చాడు. ఈ కార్తవీర్యార్జునుడు విశేష శక్తి సంపన్నుడు. పౌరాణిక వాంగ్మయంలో కార్తవీర్యార్జునుడి యొక్క శక్తి ప్రత్యేకంగా ఎక్కడ కనపడుతుంది అంటే శ్రీరామాయణం ఉత్తరకాండలో చెప్పబడింది. అలాగే గురుచరిత్రలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క పరిచర్య చేసి సంపాదించాడు ఆ శక్తులన్నీ. ఆయనకి 1000 బాహువులు, 1000 బాహువులతో ఉంటాడు. రామాయణం ఉత్తరకాండలో కార్తవీర్యార్జునుని యొక్క అనన్యమైన శక్తిని చెప్పారు. ఆయన నదీ తీరంలో కింది భాగంలో తన భార్యలతో కలిసి జలక్రీడలాడుతున్నాడు. అదే సమయానికి ప్రదోష వేళలో ఎందుకో రావణాసురుడు పుష్పక విమానంలో వెళ్ళిపోతున్నాడు. ఆయనకు అలవాటు ఉంది. ప్రదోష వేళ అయితే ఎక్కడున్నవాడు అక్కడే కిందకి దిగి సైకితలింగం చేసి ఆ సైకితలింగానికి పూజ చేస్తాడు. ఆయన నది ఒడ్డున దిగి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సైకితలింగం చేసి దానికి ఆరాధన చేస్తున్నాడు. వీళ్ళకో పిచ్చి కోరిక పుట్టింది కార్తవీర్యార్జునుడి భార్యలకి, నీకు 1000 చేతులు ఉన్నాయి కదా, నదీ ప్రవాహాన్నంతటినీ ఆపేయగలవా 1000 చేతులతో అని అడిగారు. అది పెద్ద విషయమా అని 1000 చేతులు అడ్డుపెట్టాడు. అడ్డుపెడితే ప్రవాహం వెనక్కి వెళ్ళింది. వెనక్కి వెళ్ళి ప్రవాహం పెరుగుతూ వచ్చి ధ్యానంలో ఉండి పువ్వులు వేస్తున్నటువంటి రావణాసురుడి తొడల కిందకు వచ్చి ఆ పూజ చేస్తున్న సైకితలింగాన్ని కరగగొట్టి తీసుకెళ్ళిపోయింది. ఇసుక కరిగిపోదండి మరి నీళ్లు తగిలితే. అకస్మాత్తు ప్రవాహం ఎందుకు పెరిగింది కిందకెళ్ళి చూడమన్నాడు భటుల్ని. కార్తవీర్యార్జునుడు భార్యలతో జలక్రీడలు ఆడుతున్నాడని చెప్పారు రావణాసురుడికి. అసలు వాడే పెద్ద ధూర్తుడు. ఆ కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేస్తానని యుద్ధానికి వెళ్ళాడు. ఆ కార్తవీర్యార్జునుడు లోకాన్ని భయపెట్టినవాడు రావణుడు అంటే, రావణుడు అంటే సామాన్యమైన వాడు కాదు. వాడు వీడు భయపడితే పెద్ద విశేషం ఏందండి? యమధర్మరాజు పారిపోయాడు రావణాసురుడిని చూస్తే. మీరు రామాయణం ఉత్తరకాండ చదివితే వీళ్ళందరూ దేవతలు దిక్పాలకులు కూర్చుని ఒక చోట మాట్లాడుకుంటున్నారు ఏదో పిచ్చాపాటి. అకస్మాత్తుగా రావణాసురుడు వచ్చాడు. తమంత తాముగా పారిపోతుంటే కనిపెట్టేస్తాడని అక్కడ కనపడ్డ జింకలో దుప్పిలో అన్నిటిలో తలకోడు దూరి పారిపోయారు. అక్కడ దూరడానికి ఇంకేం కనపడలేదు. పాపం దొరికిపోయిన వాడు ఎవరంటే యమధర్మరాజు గారు ఒకడే దొరికిపోయాడు. గద పెట్టి కొట్టేస్తాడరా, ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు అంటాడని ఆయన అటు ఇటు చూశాడు. ఒక కాకి కనపడింది, ఆ కాకిలో దూరి పారిపోయాడు. పారిపోయి, ఓ కాకి, రావణాసురుడు వచ్చి నన్ను బాధ పెట్టకముందే నువ్వు కనపడ్డావు కాబట్టి నీలో దూరి పారిపోయాను, అందుకే నీకు వరం ఇస్తున్నాను. ఎక్కడైనా తద్దినం పెడితే పిండాన్ని కాకి ముట్టుకుంటే పితృదేవతలు తరిస్తారు. అప్పటి నుంచే పిండాలన్నీ కాకులు ముట్టుకోవాలని గోడ మీద పెట్టి కావు కావని కాకి ముట్టుకుందని ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది రామాయణం ఉత్తరకాండలో యమధర్మరాజు గారు కాకికి ఇచ్చిన వరం. అంటే యముడంతటి వాడు రావణుడికి భయపడితే రావణుడు కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఎక్కడ మళ్ళీ వెనక్కి రండి, నదీ తీరంలో కింద ఆడుకుంటున్న కార్తవీర్యార్జునుడి దగ్గరికి పడితే ఆయన చూసి, వీడెవడరా 10 తలల పురుగు యుద్ధానికి వచ్చింది నా మీదకని యుద్ధం చేయలేదు, ఇలా పట్టుకున్నాడు. పట్టుకుని తీసుకుపోయి, ఈ పురుగు నేను భార్యలతో జలక్రీడలాడుతుంటే నా మీదకు వచ్చిందని కారాగారంలో వారేసి తలుపేసేయండి అన్నాడు. అందులో పడున్నాడు రావణాసురుడు. అంటే మీరు కార్తవీర్యార్జునుడి శక్తి ఊహ చేయొచ్చు. ఎలా విడిపించాలని ఆలోచించి మనవణ్ణి విడిపించుకోవడానికి పులస్త్య బ్రహ్మగారు, ఆయన ప్రజాపతి పులస్త్య బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మగారిని తీసుకుని వచ్చాడు. వచ్చి, ఒరే నాయన, వాడు మా ముని మనవడరా, వదిలిపెట్టేసేయమంటే ఈ విషయం నాకు తెలియదండి, నేనేదో మా భార్యలతో ఆడుకుంటుంటే వచ్చి అల్లరి చేశాడు అని అందులో పడేశాను, తలుపు తీయించి వాడిని వదిలేయండిరా అన్నాడు. అంత శక్తివంతుడు కార్తవీర్యార్జునుడు, 1000 చేతులతో ఉంటాడు. ఆ కార్తవీర్యార్జునుడు ఎందుకో అరణ్యానికి వచ్చాడు వేటాడడానికి. విధి అని ఒకటి ఉంటుంది కదా, అప్పుడే ఆయనకి ఆకలేసింది, దాహం వేసింది. ఇక్కడ ఎవరున్నారని వెతుక్కుంటూ వెళ్ళాడు. అరణ్యంలో జమదగ్ని మహర్షి ఆశ్రమం కనపడింది.
మళ్ళీ వెనక్కి రండి. పరశురాముడు దర్భలకి పళ్ళ కోసం వెళ్ళాడు. ఒక్క జమదగ్ని, రేణుకాదేవి, నలుగురు కొడుకులే ఉన్నారు. వచ్చి మధ్యాహ్నం వేళ అయింది, నేను ప్రభువుని వేటకొచ్చాను, ఆకలిస్తోంది, ఆతిథ్యం ఇమ్మన్నాడు. ఇంటికొచ్చిన అతిథికి లేదనకూడదని వెంటనే తన దగ్గర ఉన్నటువంటి హోమధేనువు అంటారు, అంటే దాంతో ఏం చేస్తారు అంటే హోమం చేస్తుంటారు, ఆవు పాలతో యజ్ఞంలో వాడుతూ ఉంటారు. ఆ కామధేనువుని పిలిచి పదార్థములను సృజించమన్నాడు. ఎలా వశిష్ఠ మహర్షి రామాయణంలో విశ్వామిత్రుడికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు పదార్థములను కామధేనువు చేత సృజింపచేశాడో, అలా కార్తవీర్యార్జునుడి సైన్యానికి, కార్తవీర్యార్జునుడికి వాళ్ళకిష్టమైన పదార్థాలేవో అవన్నీ రాసులుగా ఇమ్మన్నాడు జమదగ్గిరి. కామధేనువు వెంటనే ఇచ్చేసి అవన్నీ వడ్డించారు. రాజు అన్నీ తిన్నాడు. రాచబుద్ధి, రాచబుద్ధి కదూ ఆయన అన్నాడు. రత్నహారీచ పార్థివా అని రాజుకు పేరు. రత్నహారీచ పార్థివా అంటే లోకంలో ఎక్కడ ఏ విలువైంది, అందమైంది కనపడితే అది నాది అని పట్టుకుపోతుంటాడు రాజు. అదేమిటంటే అని అడగడానికి ఉండదు. కాబట్టి రాజు అంటే ఎవరంటే రత్నహారీచ పార్థివా, రామాయణంలో వాడిన మాట. బాలకాండలో విశ్వామిత్రుడే చెప్పుకున్నాడు ఒకనకొకప్పుడు తను రాజ్యం చేసే రోజుల్లో, నేను రత్నహారీచ పార్థివా, కామధేనువుని తీసుకుపోతానన్నాడు. కార్తవీర్యార్జునుడు ఆ మాట కూడా అనలేదు. వీళ్ళని అడిగేది ఏమిట్రా, ఈ ధేను మందే రాజ్య రాజరికం నాది, ఈయన దగ్గర ఎందుకు హోమం చేసుకోవడానికి, ఎంతమందికైనా అన్నం పెట్టగలిగిన ఈ కామధేనువు నా దగ్గర ఉండాలి, తోలుకు రెండని వెళ్ళిపోయాడు. జమదగ్గిన ఏం చేస్తాడు, చెయ్యాలనుకుంటే చెయ్యగలడు, కానీ బ్రాహ్మణ తేజస్సు దేనికి ఉపయోగపడాలంటే తనని తాను ఉద్ధరించుకోవడానికి, 10 మందిని రక్షించడానికే తప్ప 10 మందిని పాడు చేయడానికి వాడకూడదు. కాబట్టి జమదగ్గిని శపించలేదు, సహనం పట్టాడు. ఆ కామధేనువుని ఎత్తుకుపోతున్నారు. ఎప్పుడైనా సర్వనాశనం అయిపోవడానికి గుర్తేమిటంటే, ఒక దేశం నాశనం అయిపోతుంది అని కానీ, ఒక ఇల్లు పాడైపోతుంది అని కానీ గుర్తేమిటంటే ప్రయత్నపూర్వకంగా గోవుని వేధించడం. అదే పనిగా పెట్టుకుని ఆవు కనబడితే కొడుతూ ఉండడం, ఆవుల్ని తోస్తూ ఉండడం, ఆవుల్ని సంహరించడం, ఆవుని బాధ పెట్టడం, ఇలాంటి పనులు చేస్తే కట్టి కుడిపేస్తుంది. అది రాజ్యమైతే రాజ్యము, ఇల్లు అయితే ఇల్లు, సర్వనాశనమై తీరుతాయి. మీరు ఎక్కడి వాంగ్మయం చూడండి అంతే. గోవు పరదేవతాస్వరూపం, గోవు జోలికి వెళ్ళకూడదు. నీకు ఓపిక ఉంది దాని గంగడోలు నిమురు, నీకు ఓపిక ఉంది కసిన బియ్యం పెట్టు, నీకు ఓపిక ఉంది దాని పృష్ఠభాగం దగ్గరికి వెళ్ళి పసుపు రాసి కాస్త కుంకం వేయి, నువ్వు ఏమీ చేయలేకపోతే ఓ నమస్కారం చేయదు కనపడి. తప్ప నిష్కారణంగా గోవుని కొట్టావో, గోమోదక దోషం అంటే ఏ దోషం వేస్తారో తెలుసా, ఏ శంకరాచార్యుల వంటి మహానుభావుడు వచ్చి ఇంటి ముందు నిలబడితే భిక్ష వేయకపోగా తిట్టి పంపించిన ఫలితం వేస్తారు. అది వంశాన్ని కట్టి కుడుపుతుంది, ఏం మామూలుగా విడిచిపెట్టదు. అది కామధేనువు జోలికెళ్ళి ఎత్తుకుపోతున్నాడు. ఆ కామధేనువుని ఎత్తుకుపోయేటప్పుడు అది ఏడిచింది, అది పెద్ద పాపమై కూర్చుంది. ఎక్కడ పెద్ద పాపం వచ్చింది అంటే దాని ధేనువుని వదిలిపెట్టాడు, దూడని ఆశ్రమంలో వదిలేశాడు, కామధేనువుని పట్టుకుపోతున్నాడు. ఆ ఆవు ఏడుస్తూ అంది, అయ్యో నన్ను ఇలా రాజు పట్టుకుపోతున్నాడే, క్రేపుం పాపగవలదని ఆపదలన్ పడితి ననుచు అంబాయనచున్ చూపోపరు రుపులంచును. ఆ ఆవు పాపం ఎంత ఏడిచిందంటే అది అంది, గ్రేపుం పాపకుడంచును, అయ్యో పాపం నా దూడ మోరలెత్తి అరుస్తోంది, అమ్మా అమ్మా అని కట్టుకొయ్యి చుట్టూ తిరుగుతూ నన్ను తీసుకెళ్ళిపోతుంటే అందులో దూడ నుంచి వేరు చేసి ఆవుని తీసుకెళ్తున్నప్పుడు అవి రెండూ పడేటటువంటి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అది మూత్రం విసర్జించి పేడ వేసేసి గట్టిగా కంఠానికి తాడు ఒరుసుకుపోతున్నా సరే కాళ్ళు గిటకరించి నిలబడిపోతుంది. నిలబడిపోయినా కూడా లాగేస్తుంటే పడిపోతుంది తప్ప వెళ్ళడానికి ఇష్టపడదు. దాన్ని వెనక నుంచి డొక్కల్లోనూ కొట్టి తీసుకెళ్లవలసి ఉంటుంది. అదో అదో కొత్త పాపం, అది ఏడిచింది కామధేను. గ్రేపుం పాపకుడంచును, నా దూడ దగ్గర నుంచి నన్ను వేరు చేయకండి అంటూ ఆపదలన్ పడితి ననుచు అంబాయ నచున్. కామధేనువుని నాకే ఇంత ఆపదొచ్చింది, ఇంత బలాత్కారంగా నన్ను ఎత్తుకుపోతున్నారని అంబా అంబా అని దూడవంక చూడి చూసి ఏడుస్తూ చూపోప నృపులంచును ఆపోవక మొదవి కొనుచు వచ్చిరి పురికిన్. ఆ ఆవు ఏడుస్తుంటే దాన్ని బలవంతంగా పలుపు పట్టుకుని ఈడ్చుకుని ఆ రాజ్యానికి, మహిష్మతీపురానికి తీసుకుపోయాడు కార్తవీర్యార్జునుడు. ఆ ఆవు ఏడుస్తూ వెళ్ళిపోయింది, పాపం ఏం చేస్తుంది, కామధేను తలుచుకుంటే పెద్ద లెక్కేం కాదు, కార్తవీర్యార్జునుడిని చంపడం చంపేస్తుంది.
కానీ ఈశ్వర శాసనం ఒకటి ఉంది కదూ, పరశురాముని యొక్క ఆవేశం వేరుగా మారాలి. అందుకే ధేనువు అలా వెళ్ళింది. ధేనువు వెళ్ళగానే ఇంటికి వచ్చాడు పరశురాముడు. దూడ అరుస్తోంది, తండ్రి బాధగా కూర్చున్నాడు. అడిగాడు, నాన్నగారు ఏమైందండి, మన ఇంట్లో ఉండవలసిన ఆవేది అని అడిగాడు. కార్తవీర్యార్జునుడు వచ్చాడురా, నేను ఆతిథ్యం ఇచ్చాను, ఆతిథ్యం అంతా తీసుకుని చెప్పను కూడా చెప్పలేదురా, ఆవును తోలుకు రండిని దూడను విడిచిపెట్టి ఆవుని ఎత్తుకుపోయాడు రా అన్నాడు. అంత పని చేస్తాడా నాన్నగారు, చెప్తానుండండి అని వెంటనే తన పరశువు తీసి భుజాన వేసుకుని పరిగెత్తాడు. ఆ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో వెళ్ళిపోతున్నటువంటి పట్టణం దగ్గరికి వెళ్ళాడు. ఆయన చుట్టూ అనేక మంది రాజులు ఉన్నారు. ఆయన చూశాడు, ఎరా నువ్వు ఆవుని విడిచిపెడతావా, నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు పరశురాముడు. కార్తవీర్యార్జునుడు అన్నాడు, బ్రాహ్మణుడు వెర్రివా బాలుడు వెర్రి బ్రాహ్మణుడు, బ్రాహ్మణువోలెను ఉండలేక భూపాలులతోడ భూరి బల సత్వులతోడ భయంబు తక్కి కయ్యాలకు వచ్చినాడు. మన ఎందిక పాపము లేదు, రెండు రెండు ఏల ఉపేక్షింపగని భూసురుని నేయుడు వేయుడు కూల్చుడిమ్మహిన్ అన్నాడు బాలుడు వెర్రి బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే అంత చులకన, గర్వం ఎక్కువైపోతే ఏమవుతుంది, ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మం అని ఆఖరికి ఆయన విజృంభించిన తర్వాత తెలిసింది. ఒక్క ఆవు వల్ల పరశురామావతారం అంత క్రౌర్యానికి వెళ్ళిపోయింది. పరశురామావతారం 21 మాటలు దండయాత్ర చేసి క్షత్రియుల్ని చంపడానికి కారణం గోవుజోలికి వెళ్ళడమే. కాబట్టి ఇప్పుడు ఆ కార్తవీర్యార్జునుడు పరశురాముడిని చూసి అన్నాడు, బాలుడు వెర్రి బ్రాహ్మణుడు, బ్రాహ్మణ పిల్లాడు కదూ వెర్రాడు, ఏమీ తెలియదు, బ్రాహ్మణుని వోలెను ఉండలేక. బ్రాహ్మణుడు అంటే ఎవడైనా ఎత్తుకుపోయినా ఏడుస్తూ కూర్చోవాలి, పిరికాడు కాబట్టి, యుద్ధాలకు రావడం ఏంటి, యుద్ధానికి వచ్చాడు కాబట్టి. మన ఎందిక పాపము లేదు, బ్రాహ్మణుణ్ణి మనం చంపితే తప్పు, వాడే యుద్ధానికి వస్తే తప్పేమిటి, చంపేవతల బారేయండి అని. కాబట్టి లెండు లెండు లేవండి, ఎందుకు ఈ భూసురుణ్ణి క్షమించడం, నేయుడు వేయుడు కూల్చుడి మహిన్ చంపేసేయండి బ్రాహ్మణుడు అన్నాడు. అనేటప్పటికీ రాజులు సైన్యం అందరూ కలిశారు, ఆయన మీద బాణప్రయోగం మొదలుపెట్టారు. ఆయన వెంటనే ఆయనలో ఉన్నటువంటి శివకేశవుల యొక్క ఆవేశం బయటికి వచ్చింది. బయటికి వచ్చి తన ఒక్క పరశువుతోటి ఆయన ధనుష్టంకారం చేసి బాణ పరంపరలతోటి ఈ మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకు దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేశాడు. 1000 చేతులలో 500 ధనస్సులు పట్టుకుని 500 బాణాలని ఏకకాలంలో ప్రయోగించాడు పరశురాముడి మీద. అసలు మీరు ఆ యుద్ధం జరిగితే ఆశ్చర్యపోతారు, అంత గొప్ప యుద్ధం అది. అంత గొప్ప యుద్ధంలో పరశురాము ఆ కార్తవీర్యార్జునుడు వేసినటువంటి బాణములన్నింటినీ కూడా పడగొట్టడమే కాకుండా కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేసి ఆయన కంఠాన్ని నరికేశాడు. కార్తవీర్యార్జునుడు చచ్చిపోయాడు. ఆ నెత్తురోడిపోతున్నటువంటి పరశువుని పట్టుకుని తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి. ఆవును తీసుకుని, నాన్నగారండి ఆవును తీసుకొచ్చాను, 200,000 మంది సైన్యాన్ని తెగటార్చాను, తెగటార్చి కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతులు నరికి చంపేశాను, అతని స్నేహితులు రాజుల్ని చంపాను, ఆవును తీసుకొచ్చానని. అంటే తండ్రి జమదగ్గిన నడి ఎంత పనిచేసేవరా, ఒక ఆవు వాళ్ళు తీసుకెళ్ళిపోయారనుకో అది మనకి అదృష్టం ఉంటే తిరిగి వస్తుంది, కానీ ప్రభువుని చంపేవే అది చాలా దోషం. ప్రభువు విష్ణువాంశ సంభూతుడు, అంత గొప్ప చక్రవర్తి కార్తవీర్యార్జునుడిని చంపేశావే, ఇప్పుడు అటువంటి ప్రభువు మనకు ఎలా కలుగుతాడు. బ్రాహ్మణునికి అన్నిటికన్నా ఉండవలసిన లక్షణం క్షమ, ఓర్పు ఉండాలి. నీకు ఆ ఓర్పు లేదురా, క్షమ కలిగిన సిరికలుగును క్షమ కలిగిన వాణికలుగు సౌఖ్యములెల్లన్, క్షమ కలిగిన తొనకలుగును క్షమ కలిగిన శౌరిమి మెచ్చు శౌరి సదయుడు ఎప్పుడు. ఆ క్షమ ఓర్పు ఉందే బ్రాహ్మణుడికి, ఆ ఓర్పు అన్నది ఉంటే క్షమ కలిగిన సిరి కలుగును. బ్రాహ్మణుడికి ఓర్పు అన్నది ఉంటే తప్పకుండా ఐశ్వర్యం కలుగుతుంది. క్షమ కలిగిన వాణి కలుగు, ఆ ఓర్పు ఉన్న బ్రాహ్మణుడికి తప్పకుండా సరస్వతి కటాక్షం ఉంటుంది. సర్వ సౌఖ్యము లబ్బుతాయి, అన్నీ కలుగుతాయిరా. అన్నిటినీ మించి ఇంకొకటి తెలుసా, ఏ బ్రాహ్మణుడు ఓర్పు కలిగి ఉంటాడో ఆ బ్రాహ్మణుణ్ణి శ్రీ మహావిష్ణువు స్తోత్రం చేస్తాడు. ఆయన ఇష్టపడతాడు వాణ్ణి చూడండి రా అంటాడు. విష్ణువు సంతోషించి ఎవరి గురించి చెప్తాడు అంటే ఓర్పు కలిగిన బ్రాహ్మణుడి గురించి చెప్తాడు యథార్థం. కుచేలుడు అంత దరిద్రంలో ఉన్నా ఓర్పుతో కూర్చున్నాడంతే.
కూర్చున్నాడు కాబట్టి కుచేలుడు వస్తే కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి తన శిరస్సు మీద తల్లుకుని రుక్మిణీదేవి శిరస్సు మీద చల్లాడు. చల్లి ఒక్క పిడికెడు తిని ఇంకొక పిడికెడు పోసుకోపోతుంటే ఒక పిడికెడు తిన్నందుకు మీరు ఏమిచ్చారో నాకు తెలిసి ఇక తినకండి అంది రుక్మిణీదేవి. మిమ్మల్ని నన్ను కూడా ఇచ్చేస్తారా బ్రాహ్మణుడికి. ఓర్పు ఉన్న బ్రాహ్మణుణ్ణి చూసి విష్ణు అంత ప్రీతి చెందుతారు. కాబట్టి నీకు ఓర్పు లేదురా, ఓర్పు ఉండకపోతే ఆవేశం ఒకటే ఉంటే ప్రమాదం కదా బ్రాహ్మణుడికి. ఇంత తప్పెందుకు చేశావు, భూమిని ఏలేటటువంటి రాజుని చంపావు కాబట్టి తత్పాప పరిహారార్థం తీర్థయాత్రలు చేసిరమ్మన్నాడు. సరేనని బయలుదేరాడు, భూమండలం అంతా తీర్థయాత్ర చేశాడు. తీర్థయాత్ర చేసి చేసి చిట్ట చివరికి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తల్లిదండ్రులకు మొక్కాడు, నమస్కరించాడు. కాలం గడిచిపోతుంది. ఒకనాడు మళ్ళీ అరణ్యానికి దర్భలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఏమిటంటే రోజు అలా పెడతారా అంటే మనం ఉద్యోగానికి వెళ్ళినట్టే వాళ్ళు పెడతారు. అసలు కౌశలము అని బ్రాహ్మణుడికి మొట్టమొదట గురువుగారు నేర్పేది ఏది అంటే కౌశలము అన్న మాటకు అర్థం ఏమిటంటే నేర్పరితనము అని అనుకోకూడదు. నేర్పరితనాన్ని కౌశలం అనరు. నేర్పరితనాన్ని కౌశలం అంటే దానికి అర్థమేం ఉండదు. ఎందుకంటే నేర్పరితనము అన్నమాట అన్ని వేళలా అలాగే చెయ్యాలి అని ఏముండదు. అసలు నిజంగా చెప్పాలి అంటే నేర్పరితనం ఏ పరిస్థితుల్లోనూ విస్మరించకుండా చేయవలసిన వాడు దొంగ ఒక్కడే. ఏ 1000 దొంగతనాలు ఇంత సఫలంగా చేశాను, ఒక్క దొంగతనం ఏదో మామూలు చేశాను, దొరికితే దొరుకుతాను అలా తెలియదని చేస్తాడేంటి, వీపు చీరేస్తారు. మిగిలిన 1000 కూడా బయటకు వస్తాయి. ఎప్పుడు చేసినా నేర్పరితనంతో చెయ్యాలి. అందుకే నేర్పరితనము కౌశలము ఒక మాట కాదు. కౌశలము అన్న మాటకు అర్థం ఏంటంటే బ్రాహ్మణుడు ఒకటి తెలుసుకోవాలి, తనకి ఎంతవరకు అవసరమో అంతవరకే పుచ్చుకోవాలి తప్ప తనకు అవసరము కాని దానిని అపేక్షించకూడదు. అందుకే దర్భ కొయ్యడం నేర్పుతారు. దర్భ కోసేటప్పుడు అది పుచ్చిపోయిందో తెగిపోయిందో అయ్యుండి ఆ దర్భ పనికిరాదు అంటే కొయ్యరు, వదిలిపెట్టేస్తారు. పనికొచ్చే దర్భ అయితే పీకేయకూడదు. మొదలంట పీకేస్తే మళ్ళీ పెరగదు. దర్భని మొదలు దగ్గర ఎంతవరకు కొయ్యాలో అంతవరకే కొయ్యాలి. కోస్తే అది మళ్ళీ పెరుగుతుంది. పెరిగితే మళ్ళీ రేపు పొద్దున్న ఏమైనా కార్యం చేయడానికి దర్భలు ఉంటాయి. అందుకని దర్భని ఎలా కొయ్యాలో, ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కోసేటటువంటి విద్య గురువుగారు మొదట తన శిష్యుడికి నేర్పితే వాడు జీవిత పర్యంతము ఎంతవరకు సమాజంలోంచి భోగాన్ని తాను తీసుకోవాలో అంతవరకే తీసుకుంటాడు. తప్ప అంతకన్నా ఎక్కువ వాడుకోడు. ఆ కౌశలం రావడానికి కుష అంటే దర్భ, దర్భ కొయ్యడం దగ్గర ప్రారంభమవుతుంది ఆ విద్య. గురువుగారు నేర్పుతారు కాబట్టి. కాబట్టి దర్భలు యజ్ఞయాగాది క్రతువులలో అవసరం కాబట్టి రోజూ దర్భలు తెచ్చుకుంటూ ఉంటారు. అందుకని ఆయన దర్భలు తేవడానికి పళ్ళు తేవడానికి అరణ్యంలోకి వెళ్ళాడు. ఇక్కడ జమదగ్ని ఒక్కడే కూర్చుని ఉన్నాడు. ఆ కార్తవీర్యార్జునుడి యొక్క కుమారులు ఉన్నారు, వాళ్ళకో శాపం ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను కార్తవీర్యార్జున చరిత్ర గురు చరిత్ర చెప్పట్లేదుగా, దాని జోలు కొద్దిగా వినండి చాలు. నీకు చాలా ఉత్సాహవంతులు వీరులైన కొడుకులు పుడతారు, ఆ ఉత్సాహమే వాళ్ళ కొంప ముంచేస్తుందని వాళ్ళకు ఒక శాపం ఉంది. అందుకని వాళ్ళు బయలుదేరి జమదగ్ని దగ్గరికి వచ్చారు. మా నాన్నని చంపేసిన వాడు ఈ జమదగ్ని కొడుకైన పరశురాముడి, కాబట్టి ఈ జమదగ్ని చంపేస్తామని కూర్చున్నవాడిని కూర్చున్నట్టు కత్తి పెట్టి తలవరికేశారు. ఆయన ఒరిగిపోయింది ఆయన శరీరం. ఆయన శరీరం ఒరిగిపోగానే ఈ పరశురాముడు వెళ్ళి ఆ అరణ్యంలో ఉన్నటువంటి వాణ్ణి పిలిచారు. పిలుస్తూ ఆ తల్లి జమదగ్ని యొక్క భార్య ఆ పడిపోయినటువంటి జమదగ్ని యొక్క శరీరం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ పిలిచింది. భార్గవరామ 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 అని అరిచింది. ఇన్ని మాటలు అరిచింది ఏం చెప్పారంటే మహాభారతంలో మున్నేడు మాటలు అన్నారు. అంటే 21 మాటలు అరిచింది. ఆ అరవడం కూడా ఎలా అరిచిందంటే పరశురాముడు లెక్క పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా అరిచినాడు. అన్ని మాటలు అరిస్తే ఆయన అరణ్యంలో ఉన్నవాడు విన్నాడు, నా తల్లి ఎందుకు ఇంత ఎలుగెత్తి ఏడుస్తూ అరుస్తోంది అని. పరుగు పరుగున వస్తూ లెక్క పెట్టుకున్నాడు ఎన్ని మాటలు పిలుస్తోంది అని. ఆశ్రమానికి వచ్చేటప్పటికి 21 మాటలు పూర్తయింది. చూశాడమ్మా ఎవరు చేశారు ఈ పని అని అడిగాడు. నువ్వు కార్తవీర్యార్జునుణ్ణి చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జును యొక్క సంతానం వచ్చి మీ తండ్రి అయినటువంటి జమదగ్ని చంపేసింది అన్నాడు. వెంటనే ఆయనకి కోపం వచ్చి, అమ్మా ఈ క్షత్రియులు దురహంకారులు, భూమిని పరిపాలించవలసినటువంటి క్షత్రియులు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు
ఆతిథ్యం పొంది ఆవుని ఎత్తుకుపోయారు. ఆవుని ఎత్తుకుపోతే నేను ఆవుని విడిచిపెట్టమని అడిగితే బ్రాహ్మణుడు వెర్రివాడు చంపేసేయమన్నారు. నేను యుద్ధం చేస్తే నా చేతిలో చచ్చిపోయాడు. ఆయన ఆవుని విడిచిపెట్టలేదు కాబట్టి యుద్ధం చేసి చంపారు. నేను లేనప్పుడు దొంగ దెబ్బ తీసి నా తండ్రిని చంపారు. ఈ క్షత్రియులు బతకడానికి వీల్లేదమ్మా, నువ్వు 21 మాటలు గుండెలు బాదుకుని అరిచావు కనుక 21 మాటలు ఈ భూమండలం అంతా తిరుగుతాను, క్షత్రియుడన్నవాడు కనబడితే చంపేస్తాను, గర్భస్థ పిండమయ్యున్నా కూడా విడిచిపెట్టను, శిశువైనా కూడా విడిచిపెట్టను, క్షత్రియుడన్నవాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. అదే కృష్ణ భగవానుడు ధర్మరాజుతో అంటాడు, కొద్ది వంశములు మాత్రమే సుక్షత్రియ వంశములు మిగిలాయి, మిగిలిన వంశాలన్నీ అంతరించిపోయాయి పరశురాముడి చేతిలో. అలా మిగిలిపోయిన వంశాల్లో ఇక్ష్వాకు వంశం, చంద్రవంశం అటువంటివి కొన్ని ఉన్నాయి. మిగిలిన వాళ్ళు ఎక్కడైనా కొద్ది మంది క్షత్రియులు ఉంటే వాళ్ళు మూడు ప్రదేశాల్లో దాక్కున్నారు. ఒకటి ఆవుల మందలలోకి వెళ్ళిపోయి దాక్కున్నారు. ఆవుల మందలలో ఉంటే మాత్రం ఆయన తొందరపడి గబగబా రాడు, ఎందుకంటే ఏ ఆవు అయినా చెనక పడుతుందని ఆగుతాడు. నేను గోవుల మందలలోకి వెళ్ళి దాక్కున్నారు. కొంతమంది ఆడవాళ్ళు నివసించేటటువంటి ప్రదేశాలలోకి వెళ్ళి దాక్కున్నారు. ఆడవాళ్ళు ఉన్న చోటికి వెళ్ళడు. ఆడవాళ్ళు ఉన్న చేతికి గాజులు ఇలా ఇలా చూపించినా ఇక లోపలికి రాడు పరశురాముడు. అందుకని కొంతమంది క్షత్రియులు గాజులు వేసుకుని ఆయన వస్తుంటే చేతులు బయటికి పెట్టి చప్పుడు చేశారు, ఆడవాళ్ళు ఉన్నారని వెళ్ళిపోయాడు. అలా బతికారు కొంతమంది. మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు, శిశువుల్ని కూడా మిగల్చలేదు. 21 మాటలు భూమండలం అంతా తిరిగి క్షత్రియులన్న వాళ్ళని విడిచిపెట్టకుండా సంహరించి ఈ నెత్తురంతా తీసుకెళ్ళి కురుక్షేత్రంలో 5 హ్రదములు తవ్వాడు. 5 చెరువులు తవ్వి 5 చెరువులు ఈ క్షత్రియుల యొక్క నెత్తుటితో నింపాడు. వాటిని శమంతక పంచకం అని పిలుస్తారు. 5 నెత్తుటి చెరువులు చేసి 5టితోటి నెత్తురు తీసి తండ్రికి పితరులకు తర్పణం చేశాడు. అది ఆవేశం, అందుకని ఆవేశావతారమైంది. అంత ఆవేశాన్ని పొందినటువంటి అవతారం అవతారం, దాని ఉద్ధతి అసలు దాని గురించి చదవడం, దాన్ని ఊహించడమే చాలా కష్టంగా ఉంటుంది. అంత దారుణంగా చంపేశాడు 21 పర్యాయాలు. మళ్ళీ బ్రాహ్మణుల వలన క్షత్రియ వంశాలు వృద్ధిలోకి వచ్చాయి. అదొక ధర్మ సూక్ష్మం, ఇప్పుడు దాని గురించి నేను ప్రస్తావించక్కర్లేదు. నేను మహాభారతం ఆదిపర్వం చెప్పినప్పుడు విన్న వాళ్ళకి జ్ఞాపకం ఉండే ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణుల వలన క్షత్రియ వంశాలు మళ్ళీ వృద్ధిలోకి వచ్చాయి. 21 పర్యాయములు భూమినంతటినీ పర్యటించి శమంతక పంచకాన్ని ఏర్పాటు చేసి 5 చెరువులు నిత్తుటితో నింపి పితృదేవతలకు తర్పణలు ఇస్తే పితృదేవతలు కనపడన్నారు, ఎంత అసాధ్యపు పని చేశావురా, బ్రాహ్మణ వంశంలో పుట్టి 21 మార్లు క్షత్రియుల్ని సంహరించి భూమండలాన్నంతటినీ తన స్వాధీనం చేసుకున్నాడు. ఎక్కడ పుట్టవలసిన వాడు ఈ క్షాత్రం? గాది కడుపున పుట్టవలసిన వాడు. అక్కడ పుట్టుంటే సుక్షత్రియుడై ఏమై ఉండేదో? ఆ తినే హవిష్య పాత్ర మారడం, చెట్టుని కౌగిలించుకోవడంలో భృగువు చెప్పినట్టు చేయకపోవడంలో ఇంత ఉపద్రవం వచ్చేసింది. ఆవేశావతారం అయిపోయింది. అది అయిపోయి ఇంతమంది పితృదేవతలు చెప్పి తీర్థయాత్రలు చేయమంటే మళ్ళీ తీర్థయాత్రలకు బయలుదేరాడు. తీర్థయాత్ర అంతా చేశాడు. చేసి వచ్చి ఒక్క పరశురాముడు రామాయణ కాలం భారతకాలం ఎన్నిటితో సంబంధం ఉన్నవాడు. ఒకనకొకప్పుడు అశ్వమేధయాగం చేశాడు. అశ్వమేధయాగం చేసి ఈ భూమిని అంతటినీ దానం చేసేస్తాను, ఆయనదేగా భూమి, ఈ భూమినంతటినీ దానం చేస్తాను, ఈ భూమినంతటినీ దానం చేస్తే పుచ్చుకోగలిగిన బ్రాహ్మణుడు ఎవడని అడిగాడు. ఏ బ్రాహ్మణుడు పుచ్చుకుంటాడు ఈ భూమినంతటినీ ఇచ్చేస్తానంటే? అంటే అలా పుచ్చుకోగలిగిన సమర్థత ఉన్నవాడు, అన్ని ప్రాణులకు అన్నం పెట్టవలసిన వాడు కశ్యప ప్రజాపతి ఒకడే. ఎందుకంటే జీవులన్నీ కశ్యప ప్రజాపతి బిడ్డలు, అందుకని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. కశ్యప ప్రజాపతి అంటే ఎంత శక్తివంతుడో తెలుసా? ఇప్పుడు దాన్ని చెప్పవలసిన అవసరం లేదు, కానీ బ్రహ్మవైవర్త పురాణంలోంచి ఒక మాట చెప్తా. అధర్మం ఎక్కువైపోయి ఒకనొకప్పుడు భూమి కిందకి కుంగిపోయింది. కుంగిపోతే నా బిడ్డలకి అన్నం లేదు, నువ్వు కుంగిపోతే ఎలా పైకి రావాలి, మళ్ళీ చాలామంది ప్రాణులు నష్టమైపోతున్నారని ఆయన భూమి కిందకి వెళ్ళి తన ఊరువుల్ని అంటే తన తొడల్ని అడ్డుపెట్టి పైకెత్తాడు. కశ్యప ప్రజాపతి తపశ్శక్తి అంతటిది. కశ్యప ప్రజాపతి యొక్క ఊరువుల మీద పైకి లేచింది కాబట్టి ఈ భూమికి ఉర్వి అని పేరు వచ్చింది, అందుకు ఉర్వి. కశ్యప ప్రజాపతి దానం పట్టాడు కాబట్టి పరశురాముడి దగ్గర భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది. ఈ రెండు పేర్లు కశ్యప ప్రజాపతి వల్లే వచ్చాయి.
భూమినంతటినీ పుచ్చుకున్న కశ్యప ప్రజాపతికి పరశురాముడి శక్తి తెలుసు. ఆయన అన్నాడు, నువ్వు నాకు దీన్ని దానం చేసేసావు, దానం చేసేసిన తర్వాత ఇంకా దీని మీదే నువ్వు ఎలా ఉంటావు? ఈ ఇల్లు మీకు దానం చేసేసానండి అని చెప్పి నేనే ఆ ఇంట్లో ఉంటున్నాను అనుకోండి, ఇంకెందుకు ఆ దానం ఇచ్చేయాలి కదా, ఇంకా నువ్వు ఉండకూడదు. కాబట్టి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతానంటే దక్షిణ దిక్కు వెళ్ళమన్నాడు. తిన్నగా వెళ్ళి మహేంద్రగి పర్వతం మీద కూర్చున్నాడు. అది ఎక్కడిది అంటే ఆ యువతలో ఉన్న పర్వత శిఖరం మీద నిలబడి సముద్రుణ్ణి పిలిచాడు. పిలిచి, నేను నిలబడడానికి భూమి లేదు, కశ్యప ప్రజాపతికి ఇచ్చేశాను, కాబట్టి నేను నిలబడడానికి కొంత భూమిని సముద్రమా వెనక్కి వెళ్ళన్నాడు. అంటే సముద్రానికి భయం వేసింది, అసలే కోపిష్టి. వెనక్కి వెళ్ళంటే ఎంత వెనక్కి వెళ్ళాలి? బాగా వెనక్కి వెడితే ఎవడిమ్మన్నాడంతా, నేను ఆశపోతున్నా అంటాడు. తక్కువ ఇస్తే ఏమిటి నీ అహంకారం, అంతే ఇస్తావా అంటాడు. 21 మాటలు క్షత్రియుల్నే చంపినవాడు, కార్తవీర్యార్జునుడిని చంపాడు, నేనే పాటి. భయమేసి ఆవిడ సముద్రుడు అన్నాడు, నేను వెనక్కి వెళ్ళడం కాదు, నేను ఎంత వెనక్కి వెళ్ళాలో నువ్వే చెప్పన్నాడు. ఎంతవరకని ఇలా ఎలా చెప్పనన్నాడు, నీ పరశువు విసురు, అది సముద్రంలో ఎక్కడ పడుతుందో అక్కడ వరకు వెనక్కి వెళ్ళిపోతానన్నాడు. గిరగిర తిప్పి విసిరాడు. విసిరితే ఆ పరశువు సముద్రంలో పశ్చిమ దిక్కుకి ఎంత దూరం పడిందో సముద్రం అంత వెనక్కి వెళ్ళింది. అందుకే ఇప్పుడు ఉడిపి మొదలైనటువంటి క్షేత్రాలు ఉన్న ప్రదేశం అంతా యథార్థమైన భూమి కాదు, సముద్రం పరశురాముడికి చోటిస్తే వచ్చిన భూమి. అందుకే ఆ క్షేత్రాలన్నిటినీ కలిపి ఒక పేరుతో పిలుస్తారు, పరశురామ క్షేత్రాలంటే. అప్పుడు ఎవ్వరూ ఆ ప్రదేశానికి వెళ్ళలేదు, అనుష్ఠానం లేదు, బ్రాహ్మణులు లేరు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆంధ్రదేశం, కర్ణాటక, ద్రవిడ దేశం నుంచి కొన్ని బ్రాహ్మణ కుటుంబాలని తీసుకెళ్ళాడు. వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారేమోనని, వెనక్కి వెళ్ళిపోతే ఇదేమిట్రా విచిత్రంగా ఉన్నామని చెప్పి వాళ్ళని వెనక్కి రాకుండా ఉండడం కోసమని సంప్రదాయం మార్చాడు పరశురాముడు. అందుకే ఆంధ్ర, కర్ణాటక, ద్రవిడ దేశాల్లో శిఖ వెనక్కి ఉంటుంది, ఇక్కడ పెట్టుకుంటారు పిలక. ఒక్క కేరళ రాష్ట్రంలో మాత్రం మధ్య శిఖా సంప్రదాయం, ఇక్కడ శిఖ ఉంటుంది, ఇక్కడ శిఖ పెట్టుకుంటారు. అందుకే శంకరాచార్యుల వారి తండ్రి గారికి శిఖ ఇక్కడ ఉంటుంది, మధ్య శిఖ. ఇప్పటికే మీరు కేరళలో నంబూద్రి బ్రాహ్మణుల్ని చూస్తే ఇక్కడ శిఖ ఉంటుంది, మధ్య శిఖా సంప్రదాయం పరశురాముడు ప్రవేశపెట్టింది. మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తే ఇది ఏమిటో పిల్లకి ఇక్కడ పెట్టుకున్నావు నువ్వు అంటారు, ఇంకా వెళ్లకుండా ఉంచడానికి అలా సంప్రదాయం మార్చాడు. అక్కడ వ్యవస్థనంతటినీ పెంచి పెద్ద చేశాడు. అక్కడే శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చేశారు. అటువంటి పరశురాముడు ఆ మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేయడం మొదలెట్టాడు. ఆయన ఈ తపస్సు చేయడానికి పూర్వమే పులితరువుకు వస్తున్నటువంటి ఒక బ్రాహ్మణ పిల్లవాడిని రక్షించాడు. ఆ రక్షింపబడినటువంటి పిల్లవాడే పరశురాముడికి గొప్ప చెలికాడు, శిష్యుడు అయ్యాడు. ఆయనకి అకృతవరుణుడు అని పేరు. అకృతవరుణుడు పేర్లే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. చేయబడని గాయములున్నవాడు అని. అకృతవరుణుడు అంటే ఒంటి మీదే దెబ్బలేనివాడు అని. ఆ అకృతవరుణుడు ఇప్పటికీ ఈరోజుకి కూడా మహేంద్ర పర్వతం మీద పరశురాముణ్ణి ఆరాధన చేస్తే ప్రతి చతుర్దశి తిథి నాడు ఆయన దగ్గరికి వస్తాడు. ఆయన ధర్మరాజు గారు ఆ చతుర్దశి తిథి నాడే పరశురాముణ్ణి దర్శనం చేశాడు.